ఎస్పెషల్లీ సుప్రీం గురించి అనిల్ రావిపూడి పటాస్ తర్వాత పటాసు మా ఇద్దరికి ఒక ట్రావెలింగ్ ఉంది. సో కళ్యాణ్ రామ్ గారు మా ఇద్దరిని కలిపి పటాసు విషయంలో ట్రావెల్ అయినప్పుడు అందరికీ బాగా దగ్గరగా అంటే మ్యాచ్ అయ్యాయి ఆలోచనలు అవి. దాని తర్వాత అనుకున్నప్పుడు ఈ కథ నాతో చెప్పడం సుబ్రహ్మణ్యం పరిసే షూటింగ్లో ఉంటే తేజుకి యుఎస్లో చెప్పాను ఇట్లా పటాస్ డైరెక్టర్ ఒక లైన్ చెప్పాను రాగానే విను అని. తను రాగానే వినేసి మేము ఎలా అయితే ఎక్సైట్ అయ్యామో అలాగే తేజు వినేసి నాకు ఇక్కడే ఆఫీస్ అప్పుడే నేను ఆఫీస్లో వచ్చి కథ విన్నాను సార్ వినగానే ఒక ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఇమ్మీడియట్గా ఈ సినిమా చేయాలని కంటిన్యూషన్ ఈ సినిమా చేసేద్దాం అనేప్పుడు అలా అనిల్ రాసిన కథకు మా అందరికి నచ్చు తేజు ఈ సినిమాతో మళ్ళీ మా బ్యానర్లో ఇది థర్డ్ ఫిలిం అనొచ్చు థర్డ్ ఫిలిం టూ అండ్ హాఫ్. సో సుబ్రహ్మణ్యం పరిసే రేపు మంచి హిట్ కాబోతుంది అందరం మొన్నే కాపీ చేస్తుంది. సో హిట్తో పాటు ఆ సినిమాలో హరీష్ శంకర్ తేజు బాడీ లాంగ్వేజ్ పట్టుకుని ఎలా అయితే ఒక స్టార్ ఇమేజ్ రావాలో అంత హోంవర్క్ చేయించి తేజుతో ఒక స్టార్ ఇమేజ్ వచ్చేలాగా డీల్ చేశాడు. సో రేపు థియేటర్లో తేజు పర్ఫార్మెన్స్కి తేజు డ్యాన్స్లకి అన్ని ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. సో నెక్స్ట్ అనిల్ దాన్ని కంటిన్యూ చేసి ఫోర్త్ ఫిలిం అది తెలిసి ఇది తేజు థర్డ్ ఫిలిం. థర్డ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారికి సుస్వాగతం ఒక ఇమేజ్ వచ్చేసింది థర్డ్ ఫిలింతో పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు. అలాగే ప్రభాస్కి వర్షం ఒక స్టార్ ఇమేజ్ ఇమీడియట్గా ఒక థర్డ్ ఫిలిం. అలాగే రేపు సుబ్రహ్మణ్యం పరిసేతో తేజు కూడా స్టార్ ఇమేజ్ వచ్చి దాన్ని సుప్రీం చిరంజీవి గారికి ఒక అందరు ఈవినింగ్ డేస్లో సుప్రీం హీరో. సో సుబ్రహ్మణ్యం పరిసేతో తేజుకు మేము నామకరణం చేసాం సుప్రీం హీరో అని. దాన్ని కంటిన్యూ చేస్తే ఈ సినిమాకు సుప్రీం అని టైటిల్ పెట్టాం. డోంట్ సౌండ్ ఆర్ ఈ సినిమా క్యాప్షన్ ఎందుకంటే కథలో ఉండేది ఇంకా అనిల్ చెప్తే బాగుంటుంది. సో డెఫినెట్గా తేజు ఆల్ ది బెస్ట్. సుబ్రహ్మణ్యం పరిసేత్ తర్వాత దీన్ని కూడా సూపరేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాజుగారికి ముందు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు రిలీజ్. సో తేజు కూడా మంచి సూపర్ హిట్ వచ్చి సో ఆయన అన్నట్టు ఒక స్టార్ ఇమేజ్లో వచ్చేస్తే నాకు ఆల్రెడీ ఒక హైవే ఇచ్చేసినట్టే నేను సుప్రీంకి మంచిగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అలాగే రాజుగారు అన్నట్టు పటాస్తో మాకు ఆయన పటాస్ ఫస్ట్ కాపీ చూశాక అక్కడ నుంచి మా ఆయనతో రిలేషన్ స్టార్ట్ అయింది. సక్సెస్ స్టోరీ ఎవ్రీ మూమెంట్ ఆయనతో నాకు మెమరబుల్ మూమెంట్. సో నన్ను చాలా కంఫర్ట్గా నాకు చాలా లిబరల్గా స్క్రిప్ట్ సైడ్ ఫ్రీడమ్ ఆయన ఫాలో అవుతూ సో మంచి స్క్రిప్ట్ చేసాం. పటాస్ ఎంత యాక్షన్ ఎంటర్టైనరో ఇది మంచి యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు దీనికి ఒక మంచి ఫీల్ గుడ్ లేయర్ తీసుకున్నాం రాజుగారి స్టైల్ది. సినిమా అక్టోబర్ 5th నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం అప్ టు నవంబర్ 15th. ఆ తర్వాత డిసెంబర్ 2 జాన్ సెకండ్ షెడ్యూల్ టూ షెడ్యూల్తో మూవీ ఓవర్ ఫిబ్రవరిలో సాంగ్స్. సో వీఆర్ టార్గెటింగ్ టు మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ 1st వీక్ మెగా హీరో ఫ్యాన్స్కి అట్ ది సేమ్ టైం ఆల్ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. సో అన్ని ప్యాకేజ్లు ఉన్నాయి. డోంట్ సౌండ్ హార్న్ అంటే సినిమాలో హీరో క్యారెక్టరేషన్ అది ఈజ్ ఎ క్యాబ్ డ్రైవర్ అది మిగతా అది స్క్రీన్ మీద చూద్దాం. చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అది సార్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది సార్ సంకల్పం మామూలు. సో రాజుగారితో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉన్నది. పెద్దనాన్న నేను ఇంతకు ముందు నుంచి నాకు ఆయన ఎప్పటి నుంచి పరిచయం ఉన్నాను. ఆయన నన్ను ఫస్ట్ లాంచ్ చేద్దాం నేను అనుకుంటాను లాంచ్ చేద్దాం బట్ స్టిల్ ఆయన ఫిల్మే ఫస్ట్ బేసిన్ కాబట్టి ఆయన లాంచ్ చేసాడు. సో ఆ స్పెషల్ బాండింగ్ వల్ల నాకు ఆయన ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఆయన కథ తీసుకొచ్చినట్టు నేను రెడీ సార్ మీరు ఎప్పుడు తెచ్చినా కదా నేను. సో ఆ తర్వాత ఆమె యుఎస్లో ఉన్నప్పుడు రాజు తెలిపినట్టు నేను కథ విన్నాను కథ ఉంది విన్ను తెలియదు అన్నారు.
సో యువచన్ వచ్చిన తర్వాత వెంటనే విన్నాను, చాలా నచ్చింది అసలు కదా. ఫస్ట్ విన్న వెంటనే అసలు ఈ సినిమా మిస్ అవ్వకూడదు, పరిస్థితి చేయాలి, చిన్న స్వార్థం ఉన్నింది. చాలా ఎంజాయ్ చేసాను నరేషన్ అప్పుడే. అంటే అనిల్ అన్న ఎంత క్లారిటీగా ఉందంటే తన థాట్ ప్రాసెస్ కథ చెప్పినప్పుడు నాకు మొత్తం సినిమా చూపించేసాను. సో ఆల్పించుకోవాలి ఒక సేయింగ్ ఉంది, మై మూవీ ఈజ్ రెడీ, ఫిలిమింగ్ హ్యాస్ టు బి డన్. అంత క్లియర్ కట్గా చెప్పాడు నాకు అనిల్ అన్న తన నరేషన్ అప్పుడే. నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ తన వెయిటింగ్ క్వశ్చన్. అలాగే ఈ మూవీకి పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్కి అండ్ సాయి శ్రీరామ్ క్యాప్షన్ ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే మీడియా వారి సపోర్ట్ అండ్ అలాగే ఫ్యాన్స్ అభిమాన సపోర్ట్ అందరు ఆడియన్స్ సపోర్ట్ అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేల్. మనం రేపు రేపు సినిమా చూసిన మాట్లాడతామండి. డెఫినెట్గా ఐ హోప్ ఇట్ బి వెరీ గుడ్ ఫిల్మ్. అందరు ఆడియన్సెస్ని వాళ్ళు పెట్టిన డబ్బుకి వాళ్ళు డెఫినెట్గా వాల్యూ ఉంటుంది. ఐ హోప్ ఇట్ బి వెరీ గుడ్ ఫిల్మ్.